బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే. సెల్ ఫోన్లో వీడియోలు చూసి ఘాతకానికి పాల్పడ్డారు. గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో నిందితుల తల్లిదండ్రులు పడేస్తారు. నంద్యాల జిల్లా పగడ్యాల మండలం ముచ్చిమలి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలులు ఆ అమ్మాయికి చాక్లెట్ టాస్ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతులు చంపారన్నారు. వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్తో మోటార్ వాహనంతో అమ్మాయిని తీసుకెళ్లారని, ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి మరో బాలుడి పెదనన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని, అమ్మాయి డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ గురించి, మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రసంగం పెట్టడం జరిగింది. మన 7 జులైకి 69/24 కేసులో ముచ్చమరి పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9 ఇయర్ ఓల్డ్ అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు అని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపిఓ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటివరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గుంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత, ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు, వీళ్ళు అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 2:05 ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సెర్చ్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్టపడి ఇప్పుడు వరకు చేశారు. అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్టిల్ ద బాడీ ఇస్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇన్ టు 70(2), 103(1), 238(8) అండ్ 6 and 5 ఆఫ్ పాక్సో యాక్ట్. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. విషయం గారు మాట్లాడారు, కంటిన్యూగా పర్సూ చేస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి, సర్టిల్ బ్యాక్ తీసుకోవటం, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, చాలా డెప్త్గా గైడ్ చేయడం, డీజీ గారు కానీ, ఎస్ఎం గారు కానీ, సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. సార్, పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అంటే వాళ్ళు ఎందుకు పెద్దలు చెప్పారు సార్, ఏం జరిగింది? వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో ఇంకా వాళ్ళని పంచేజ్ చేయాలని ఉద్దేశం, వాళ్ళని కేసులు ఏం కాకుండా అటెండ్ చేయాలని ఉద్దేశంతో ఇంట్లో ఎంటర్ అవ్వడం. అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం కానీ, ఒకటి సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకు ఉంది ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర
అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర, ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది. అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట, టాబ్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి కెనాల్ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ట్రోలింగ్ చేసి చేస్తారు. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత, నిరూపణ చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రజెస్ లేవు, ఎవరు చెప్పారు సార్ గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నవి, దానివల్ల చాలా పిల్లలు డ్రాప్అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తుంది.